సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని శివానగర్ గ్రామాల్లో డీఎస్పీ సీతారాం ఆధ్వర్యంలో సమగ్ర నేరస్తుల సమగ్ర సర్వే నిర్వహించారు. గతంలో నేరాలు చేసిన వ్యక్తిని పలకరించి ఇప్పుడు ఏ విధంగా జీవిస్తున్నావు అంటూ ప్రశ్నించారు. క్రమశిక్షణతో బ్రతకాలని సూచనలు చేశారు డీఎస్పీ సీతారాం. పోలీసులు నిర్వహించిన సమగ్ర సర్వేలో సీఏ వెంకటేశం, ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం మొత్తంలో సకల నేరస్తుల సమగ్ర సర్వే అనే ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా 2008 నుంచి 2018 వరకు గత 10 సంవత్సరాల్లో వివిధ నేరాల్లో చేసి అరెస్ట్ అయిన అందరు నేరస్తుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళ గురించి పూర్తి వివరాలు సేకరించి వాళ్ళ అంటే ఎగ్జాంపుల్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళ రిలేటివ్స్ ఎవరు, ఫోన్ నెంబర్ ఏంటి, ఆధార్ కార్డు ఏంటి, ఏమేమి వాడుతున్నారు, ఎవ్రీథింగ్, అసలు ఇప్పుడు కరెంట్ డూయింగ్స్ ఏమున్నాయి, ఏం చేస్తున్నారు ప్రజెంట్, ఇదంతా మాట్లాడుకొని వాళ్ళ గురించి ఒక సమగ్రంగా ఒక నివేదిక లాగా తయారు చేసి జియో ట్యాగింగ్ చేసి మేము ఒక డేటాబేస్ తయారు చేయడానికి జరిగే ప్రోగ్రామ్ ఇది. దీంట్లో భాగం ఇట్లా నేరస్తులు అరెస్ట్ అయిన వాళ్ళ ఇళ్లకు వెళ్ళి అన్ని వివరాలు సేకరిస్తున్నాం. దీంట్లో భాగంగా పటాన్చెరువు డివిజన్లో మొత్తం 1606 మంది నేరస్తులు ఉన్నారు మన దగ్గర. ఆ నేరస్తులు అన్ని వివరాలు సేకరించడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే ఫ్యూచర్లో ప్రతి నేరస్తుల కదలికలు తెలిసే అవకాశం ఉంది. తర్వాత వాళ్ళ గురించి సమగ్రమైన సమాచారం ఎప్పటికీ అందుబాటులో ఉంది. తర్వాత ఇంకా మెయిన్ ఏంటంటే మేము కూడా వాళ్ళని సరిగా తెలుసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఇది రాబోయే రోజుల్లో ఇది చాలా పెద్ద